అన్నా పులొచ్చిందే, గీడేంది నేను వస్తే పులొచ్చింది అంటున్నాడు. బిడ్డకు వీరతిలకం దిద్దాలా? అరే రా బిడ్డారా, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావని మన బస్తీలో అందరు పిలిచిన. ఈరోజు మనం ధూమ్ధాం చేయాలి. రెండు మేక చెప్పినా, తీన్ మార్కి 200 మంది చెప్పినా, 100 సీసాల కళ్ళు చెప్పిన బిడ్డ. నా కళ నిజమైందనుకుంటుండు మా అయ్య. ఇప్పుడు ఫెయిల్ అయ్యానని చెప్పాననుకో, ఈ ఆటకు బదులు నన్నేస్తాడు. అరే సప్పుడు చెప్పింది బిడ్డ, క్లాస్ ఫస్ట్ వచ్చినావు కదా. అలా ఆ లెక్కన తిప్పుతున్నాడంటే ఇంకా డౌట్ ఏంది అన్నా? చిందయ్యే చెప్పు బిడ్డ చెప్పు, నీ నోడతో నువ్వు చెప్పు, నీకెన్ని మార్కులు వచ్చినాయి? మా నాయన ఇట్లా డిసైడ్ అయ్యాడు, ఏదో ఒకటి చేయకపోతే నా తిట్టి దిశడు గ్యారంటీ. నాయనా క్లాస్ ఫస్ట్ వచ్చినానే. నేను చెప్పలేదా అన్నా? ఏ అన్నా ఏ కిందే అరే, మన ఖాందాన్లో చదువుకున్నోడు లేడురా, చదివినా పాస్ అయినోడు లేడు. అట్లాసుంటుంది నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినావంటే బిడ్డా నీకేం చేసినా తక్కువేరా? నిన్ను నేను తారీఫ్ చేస్తున్నా బిడ్డా, నిన్ను తారీఫ్ చేస్తున్నా. కానీ నాయన నేను మళ్ళీ ఆ స్కూల్లో చదవా. గదేంది బిడ్డా, నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చే లెక్క నీకు చదువు చెప్పిన ఈ స్కూల్ను నువ్వు ఇడిచిపెడతానంటావేంది బిడ్డా? గందుకు కాదు నాయన, క్లాసులో అందరికన్నా మంచి మార్కులు వచ్చినాయని నన్ను నేరుగా 10వ క్లాస్ చదవమంటున్నారు. మధ్యలో ఒక క్లాస్ దూకి చదువుకోమంటే మాటలా బిడ్డ? గట్లనే చదువుకో. గట్లెట్ చదువుతాం నాయన, పద్ధతిగా చదవాలే. గట్లయితే నేను చదవా, నేను వేరే స్కూల్లో చేరతా. చూసినారా నా బిడ్డ ఎంత మస్తు చదువుతున్నాడు. రేపటి నుంచి నేను నా స్కూల్కు పోను నాయన. ప్రిన్సిపల్ కాడ నుంచి క్లాస్ టీచర్ దాకా నువ్వు 10 చదవాలే అని నన్ను పరిచయం చేస్తున్నారు. నేను వేరే స్కూల్కు పోతా అయ్యా. అరే దీనికి అంత ఫిగర్ అవుతున్నావేంది బిడ్డ నువ్వు? నీకు ఇష్టం లేకపోతే గట్లనే 9వ క్లాస్ చదువు గాని. అంటే వేరే స్కూల్లో చేర్పిస్తావా నాయన? ఎందుకు బిడ్డ, నేను రేపు పొద్దున వచ్చి మీ ప్రిన్సిపల్ తోటి మాట్లాడి మా పోరడు గట్ల దూకి చదవడు సీదా చదువుతాడని సంజాంచి చెప్తా కదా. అంటే నువ్వు స్కూల్కి వస్తావా నాయన? అవుమాల, నిన్ను అందరు కలిసి పరిచయం చేస్తుంటే నేను రాకుండా గెట్లుంటా బిడ్డ? నువ్వు ఫిగర్ కాకు, నువ్వు జల్దీ రెడీగా, మనం దావ చేసుకుందాం. అరే పదనరా పదన. ఓ నాయన స్కూల్కి వస్తే అరే ఫాల్తుగా నన్నే బదనాం చేయాలనుకున్నావురా? రేయ్ నీ పని చెప్తాను. నన్ను బదనాం చేస్తావురా? అర్జెంట్ గా ఏదో ఒకటి చేసి మా నాయనని స్కూల్కు రాకుండా చూడాలి, లేకుంటే దంచుడే దంచుడు. హై స్కూల్ హై స్కూల్.